హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా ఈ జాబ్స్ అన్ని కూడా గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి టోటల్ 71 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈ పోస్టులకు గాను జీతం ఇప్పుడు మనం గమనించినట్లయితే 14,950 రూపీస్ గా ఉండబోతుంది పర్ మంత్ కోసం. ఇందులో బేసిక్ గా వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర జాబ్స్ అంటే ఒక ఏపీకే పరిమితం కాకుండా అదర్ స్టేట్స్ కి కూడా వ్యాపించాయని చెప్పొచ్చు. సో ఆ అదర్ స్టేట్స్ ఏంటి, వాటి తాలూకు జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకా లైక్ చేయకుండా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర జాబ్స్ గురించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఏంటో చెక్ చేసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఫర్ ది ఆరోగ్య మిత్రాస్ ఇన్ అదర్ స్టేట్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. బట్ ఇది ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాలకు అని చెప్పొచ్చు. ఆ రాష్ట్రాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో 42 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. చెన్నైకి సంబంధించి అంటే తమిళనాడుకు 11 పోస్టులు ఉన్నాయి. బెంగళూరు అంటే కర్ణాటకకు చెంది 18 పోస్టులు ఉన్నాయి. ఇవి మీరు గమనించగలరు. ఈ నోటిఫికేషన్ 20th రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర కింద తీసుకోవడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి పూర్తిగా అవుట్ సోర్సింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పే స్కేల్స్ చూసుకున్నట్లయితే నెట్ స్కేల్ 12,000 అయినప్పటికీ ఈపీఎఫ్ 1560 రూపీస్ ఉంటుంది, ఈఎస్ఐ 390 రూపీస్ ఉంటుంది. అండ్ అదర్ స్టేట్ అలవెన్స్ విషయానికి వస్తే 1,000 రూపీస్ గా ఉండబోతుంది. సో టోటల్ గా సాలరీస్ విషయానికి వస్తే 14,950 రూపీస్ గా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ముందుగా చర్చించుకున్నట్లు హైదరాబాద్ కోసం 42 సీట్స్, హైదరాబాద్ కోసం 42 పోస్ట్, చెన్నై కోసం 11 పోస్టులు, మరియు బెంగళూరు కోసం 18 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్ మరియు బెంగళూరు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు అదర్ రిక్వైర్మెంట్స్ మీరు గమనించాలనుకుంటే www.ysraarogyashree.ap.gov.in లోకి వెళ్ళి పూర్తి సమాచారం మీరు పొందొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు, నోటిఫికేషన్ పూర్తయ్యే సమయానికి అవి పెరగచ్చు లేదా తరగచ్చు. తరిగే ఛాన్స్ అయితే ఉండదు, కానీ వీలైతే పెరుగుతాయి కూడా. నెక్స్ట్ విషయానికి వస్తే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే జస్ట్ దీనికోసం మీకు ఎలాంటి ఫీ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీ రెజ్యూమ్ మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో హైదరాబాద్ వాళ్ళైతే ap_c347 @aarogyashree.ap.gov.in లో మీరు సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ చెన్నై వాళ్ళైతే ap_c409@aarogyashree.ap.gov.in కి మీరు సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు బెంగళూరు వాళ్ళైతే ap_c410@ysraarogyashree.ap.gov.in కి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంకో కాపీ కూడా మీరు drysraahct@gmail.com కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మూడు రాష్ట్రాల వాళ్ళు ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ తాలూకు లాస్ట్ డేట్ ఇప్పుడు మనం గమనించినట్లయితే 31/10/2020 ఈ మంత్ ఎండ్ లోపు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ గాను ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిటర్న్ టెస్ట్ మరియు ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అన్న విషయం చూసుకున్నట్లయితే అడ్రస్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముందుగా హైదరాబాద్ అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ డీసీ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హౌస్ నంబర్ 16-2/705/29A&A/1, ఫ్లాట్ నంబర్ 202, ఎస్బీఐ ఎస్టేట్, బిసైడ్ యూసీఓ బ్యాంక్, మలక్పేట్, హైదరాబాద్. అండ్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ చెన్నై అడ్రస్ మనం చూసుకున్నట్లయితే చెన్నై డీసీ ఆఫీస్ అడ్రస్ MCTM స్కూల్, బాస్కెట్ బాల్ కోర్ట్ నెంబర్ 4, 44 అడియప్పా స్ట్రీట్, నియర్ లోడర్స్ గేట్, అపోజిట్ లాడీ పురుసైవక్కం, చెన్నై. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ బెంగళూరు అడ్రస్ చూసుకున్నట్లయితే బెంగళూరు డీసీ ఆఫీస్ అడ్రస్ రామయ్య హాస్పిటల్ క్యాంపస్, షాప్ నంబర్ 14 and 15, ఎంఎస్ఆర్ నగర్, ఎంఎస్ఆర్ ఐటీ పోస్ట్, న్యూ బెల్ రోడ్, బెంగళూరు. అండ్ ఆల్సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెను మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు మాత్రమే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ మెయిల్ లో మీరు ఏ డేట్ లో రావాలి అన్న విషయం క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది.
జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ మూడు టెస్ట్లు పాస్ అయిన తర్వాతనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పోస్ట్ గాను మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ లేదా పీజీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్లయితే దాని తాలూకు ఎన్ఓసి కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్సర్న్డ్ మెడికల్ సర్టిఫికేట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, ఒకవేళ మీరు డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితే మాత్రమే ఈ సర్టిఫికేట్ మీకు యాప్ట్ అవుతుంది, లేకపోతే అవసరం లేదు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది దీని తాలూకు డాక్యుమెంట్ వివరాలు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ స్టేట్ కి సంబంధించి అనెక్సర్ రూపంలో మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా అనెక్సర్ 1 ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యమిత్ర, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఆరోగ్యమిత్ర ఇన్ హైదరాబాద్, టోటల్ 42 పోస్టులు ఉన్నాయి. సాలరీస్ విషయానికి వస్తే ముందుగా చర్చించినట్లు 14,950 రూపీస్ ఉండబోతుంది, అండ్ దాని తాలూకు స్ప్లిట్ అప్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 65 ఉన్న వర్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ స్కిల్స్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చాలా అంటే చాలా మంది ఫార్మ్ డి కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సిన రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, షుడ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, షుడ్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఫైనలీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ సర్జికల్ స్పెషాలిటీస్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి అవుట్ సోర్సింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ టచ్ చేయడం జరిగింది, అంటే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళను, బీ ఫార్మసీ వాళ్ళను, ముఖ్యంగా ఫార్మ్ డి వాళ్ళను, అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అనెక్సర్ 2 లో చూసుకున్నట్లయితే ఆరోగ్యమిత్ర ఇన్ చెన్నై అని చెప్పొచ్చు, టోటల్ 11 పోస్ట్స్, అండ్ సాలరీస్ విషయానికి వస్తే సేమ్ 14,950 అని చెప్పొచ్చు, ఏజ్ లిమిట్ బిలో 65 ఇయర్స్, అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సేమ్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా అవుట్ సోర్సింగ్ జాబ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అనెక్సర్ 3 విషయానికి వస్తే ఆరోగ్యమిత్ర ఇన్ బెంగళూరు, టోటల్ 18 పోస్టులు ఉన్నాయి, సాలరీ సేమ్ 14,950, అండ్ ఏజ్ లిమిట్స్ బిలో 65 ఇయర్స్, అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యమిత్ర తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ తాలూకు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫార్మ్ డి వాళ్ళు చాలా అంటే చాలా మంది మాకు ఏం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. ఫార్మ్ డి చేసిన ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడీస్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు మెయిల్ ఐడి చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క స్పెల్లింగ్ మిస్ అయినా కూడా మీకు రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని మరి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ ఆరోగ్యమిత్ర వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తి స్థాయి హాస్పిటలైజ్డ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ అవుట్ సోర్సింగ్ పద్ధతిని మీద దీన్ని తీసుకోవడం జరుగుతుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, అండ్ ఒకవేళ ఈ జాబ్స్ మీకు యూజ్ కాకపోతే ఎవరికైతే ఇలాంటి జాబ్స్ యూజ్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.